సకినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావు ఇంట్లో 2 లక్షల రూపాయలు విలువైన బంగారం నగదు చోరీ జరిగిందని ఇల్లంతా గుళ్ళ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ అమ్మవారి గుడికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లామని తీరా చూస్తే ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న బంగారం నగదు ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు ఫర్నిచర్ తో సహా దొంగిలించారని ఆందోళన చెందారు. విదేశాల్లో ఉంటున్న తన కుమారుడు ఇటీవల పంపిన విలువైన వస్తువులను సైతం అపహరించుకుపోయారని నాగేశ్వరరావు వాపోయాడు. సకినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేయడంతో కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం రంగంలోకి దిగి వేలిముద్రను సేకరించింది. దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే పాత నేరస్తుల పనిగా క్రైమ్ పార్టీ పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. మేమైతే మాది రామేశ్వరం అండి. మాది గుబ్బలవారి పాలెం సకినేటిపల్లి మండలం రాచోలు తాలూక. మేమైతే దుర్గగుడికి అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చేసరికి మాకు మా ఇల్లంతా ఖాళీ అయిపోయింది. అంటే గేటు తలుపు తాళం బయట వేసింది, లోపలికి వెళ్ళి చూసేసరికి గేటు తలుపులు బద్దలు కొట్టేసి చాలా బీభత్సం చేసేస్తున్నది లోపల. అందులో బంగారం ఉంది, బంగారం డబ్బు ఇంకా కెమెరాలు మొబైల్స్ టీవీలు టీవీ హోమ్ థియేటర్ అన్నీ కూడా పట్టుకున్నారు. చాలా బీభత్సం చేసేసించారు. మొత్తం కంప్లీట్ ఆరు గదుల్లో కూడా బీభత్సం అయిపోయి ఉన్నాయి. అది ఇక్కడ జరిగింది. వెంటనే మేము పోలీస్ వారికి మేము కంప్లైంట్ చేయటం జరిగింది. పోలీసు వారు వచ్చి మా దగ్గర చర్య తీసుకున్నారండి. ఇదండి.